హలో హాయ్ గుడ్ మార్నింగ్ శుభోదయానికి స్వాగతం. ప్రతి ఉషోదయం శుభోదయం అంటూ మిమ్మల్ని ప్రేమగా పలకరిస్తుంది పిఎంసి. ప్రతిరోజు కొత్త కొత్త విషయాలు మీకు పరిచయం చేస్తూ జీవితం ఒక ఎదుగుదలకి ఉపయోగపడే ఎన్నో అంశాన్ని మీకు సరళంగా సరికొత్తగా అందిస్తుంది శుభోదయం. ఈరోజు మనకు అద్భుతమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఈ టాపిక్ పేరే మానవ సంబంధాలు. మానవ సంబంధాల గురించి మనకి మరెంతో జ్ఞానాన్ని అందిస్తానికి మనతో పాటు ఉన్నారు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ మరియు 22 years నుంచి తన ఒక విశిష్ట సేవను అందిస్తున్న లైఫ్ కోచ్ నాగిరెడ్డి దారపు గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మానవ సంబంధాల గురించి ఇంకెన్నో విషయాలు తెలుసుకుందాం. వెల్కమ్ సార్. శుభోదయం. మానవ సంబంధాలు ఒక విశిష్టత గురించి చెప్తారా మాకు? ముందుగా ఈ టాపిక్ ఎంచుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇది నీడ్ ఆఫ్ ది అవర్ అంటాం కదా, ఇది చాలా చాలా అవసరం. ఎందుకు, ఎక్కడైతే మానవ సంబంధాలు దెబ్బతింటాయో, ఎక్కడైతే మానవ సంబంధాలు విచ్ఛిన్నమవుతాయో, ఎక్కడైతే మానవ సంబంధాలు సక్రమంగా ఫాలో అవ్వరో అక్కడ జాతి నిర్వీర్యం అవుతుంది. అంటే ఒక మనిషికి మనిషికి ఉన్న సంబంధం అది అవసరాల నిమిత్తం కాకుండా ప్రతి మనిషి ఒక మనిషితో ఉన్న సంబంధం అంటే అది సజావుగా సక్రమంగా ఉండగలిగితే ఆ రిలేషన్ చాలా గొప్పగా ఉంటుంది. ఆ రిలేషన్ ద్వారా కొన్ని అద్భుతాలు సాధించవచ్చు. అందుకని మీరు ఈ మానవ సంబంధాల టాపిక్ని ఎంచుకోవడం అనేది చాలా ఆనందదాయకం. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ కనుక కొన్ని విషయాలు మాత్రం మాట్లాడగలం ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో. ఓకేనా? ఎస్ ఎస్. ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో చాలా వరకు మీరు అన్నట్టు అవసరాలు సంబంధించిన రిలేషన్షిప్సే ఉన్నాయి. ఈ 21st centuryలో మానవ సంబంధాలు ఎంతవరకు ఇంపార్టెంట్? ఇప్పుడు చాలా చాలా అవసరం. ఎందుకంటే కార్ల్ మార్క్స్ అనే ఒక మహానుభావుడు, తత్వవేత్త, ఒక మాట చెప్పారు. ఈ ప్రపంచంలో ఉన్న సంబంధాలన్నీ అన్నీ ఆర్థిక సంబంధాలే, హార్దిక సంబంధాలు కాదు. మన తెలుగు భాషకు ప్రత్యేకత కూడా అర్థమవుతుంది. హార్దిక, ఆర్థిక, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేషన్షిప్. మనీ రిలేటెడ్గా ఉంటుందనే విషయాన్ని కొన్ని శతాబ్దాల క్రితం చెప్పాడు ఆయన. అది 21వ శతాబ్దంలో అమలవుతోంది. అందుకని తప్పనిసరిగా మానవ సంబంధాల గురించి మాట్లాడాలి. మానవ సంబంధాలు పెంపొందించడం వల్ల సమాజం ఎంత బాగా అభివృద్ధి చెందుతుందో కూడా మనం గమనించవచ్చు. సో మనందరికీ తెలిసిన ఒక అంశం ఏంటంటే, మీరు మీ చుట్టాల్లో కానీ మీ బంధువుల్లో కానీ హాస్పిటల్లో డెలివరీ అయినప్పుడు మనం వెళ్ళామనుకోండి, ఒక బాబు మనకు కనిపిస్తాడు. బాబు పుట్టిన వెంటనే అక్కడ మదర్ ఉంటుంది, మిగిలిన రిలేషన్స్ అంతా ఉంటారు. అక్కడ ఒక చలాకీగా మాట్లాడే వ్యక్తులు కొందరు ఉంటారు, మీకు తెలుసు కదా. వాళ్ళు ఏమంటారు, సో చూడు మీ పెదనాన్న వచ్చాడు, చూడు మీ బాబాయ్ వచ్చాడు, మీ బావ వచ్చాడు, మీ అన్నయ్య వచ్చాడు, సో మీ తాతయ్య గారు వచ్చారు, మీ నానమ్మ గారు వచ్చారు, మీ అమ్మమ్మ గారు వచ్చారు, మీ మేనత్ వచ్చింది. ఇలాగా ఇంకా తల్లి పొత్తిళ్ళలో ఉంటాడు, కళ్ళు తెరిసి ప్రపంచాన్ని చూడ్డు. కానీ వాడు ఈ భూమి మీదకి వచ్చిన వెంటనే వాడికి రిలేషన్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి. అప్పుడు మొదలైన తన రిలేషన్, నేను ఎప్పుడు దాన్ని ఒక పొయిటిక్గా చెప్పాలంటే, తల్లి గర్భం నుంచి ప్రారంభమైన నీ సంబంధాలు, మానవ సంబంధాలు ఏదైతే ఉన్నాయో, ఈ భూమాత గర్భంలోకి వెళ్ళేంత వరకు, ఈ భూమి మీద నీ ట్రావెలింగ్, నీ జర్నీ ఉంటుంది కదా, ఈ జర్నీ ఉన్నంతసేపే కాదటండి, ఈ జర్నీ అయిపోయిన తర్వాత కూడా ఈ రిలేషన్ కొనసాగుతుంది. ఎట్లా? ఎస్. మరి ఇప్పుడు ఆ పుట్టినంటనే మనం ఏమన్నామండి, సో పెదనాన్నగారు వచ్చారు, మామయ్య వచ్చారు, ఇలా తాతయ్య గారు వచ్చారు. వీళ్ళందరూ ఎప్పటి నుంచి ఉన్నారు? తాతయ్య గారు 2 తరాలు. సో ఇలా మనం గమనించినట్లయితే ఈ వ్యక్తి ప్రతిరోజు తన నిత్య జీవితంలో అంటే కుటుంబానికి సంబంధించి రిలేషన్స్ అన్నీ ఉంటాయి కదండి. ఇవన్నీ ఎప్పటిదాకా ఉంటాయి? తను ఉన్నప్పుడు ఉంటాయి, తను లేనప్పుడు కూడా ఉంటాయి. ఈరోజు ఎవరు పుట్టినరోజు, అబ్బాయి లేడనుకోండి ఉదాహరణకి, ఈరోజు మా తమ్ముడు పుట్టినరోజు అండి, ఈరోజు మా నాన్నగారు బర్త్డే అండి, ఈరోజు మా నాన్నగారు డెత్ యానివర్సరీ అంటారా లేదా? సో నాన్నగారు లేరు కదా భౌతికంగా, మా నాన్నగారికి సంబంధించిన బర్త్డే డెత్డే సెలబ్రేషన్ ఎలా చేస్తాం? సంబంధం ఉన్నట్ట లేనట్ట? అంటే మనిషి భూమి మీదకి వచ్చిన దగ్గర నుంచి ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయేంత వరకు, వెళ్ళిన తర్వాత కూడా ఈ సంబంధ బాంధవ్యాలు కొనసాగుతూ ఉంటాయి. కనుక అంటే మానవ సంబంధాలు ఎక్కడి నుంచి ప్రారంభమవుతాయి అంటే, మానవ సంబంధాలు కుటుంబం నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే ఒక మనిషికి మనిషికి ఉన్నటువంటి ఒక సంబంధం. అయితే ఇక్కడ మనం ఈ 21st సెంచరీలో ఈ మోడర్న్ సొసైటీలో మనం ఏం మాట్లాడుకుంటామంటే రిలేషన్స్ అన్నీ కూడా వర్క్ రెలవెంట్గా ఉంటాయి. బాస్, సూపర్వైజర్, టీమ్ లీడర్, వర్కర్. సో వాళ్ళకి మనకున్న సంబంధం ఏంటండి? బాస్ మనకు కొంత వర్క్ అప్ చెప్తాడు, మన టీమ్ లీడర్ దాన్ని పర్యవేక్షిస్తుంటారు. సో మనం ఎవరికి రిపోర్ట్ చేయాలి? సో మీరు ఎవరైతే మీ టీమ్ లీడర్ ఉంటారో ఆయనకి మీరు రిపోర్ట్ చేయాలి. టీమ్ లీడర్ ఎవరికి రిపోర్ట్ చేస్తారు? వాళ్ళు హెచ్ఆర్ మేనేజర్కు. అంటే టోటల్గా ఇది ఒకరికి ఒకరికి లింక్ ఉందా లేదా? సో ఈ రిలేషన్స్ అన్నీ కొనసాగాలన్నా మళ్ళీ మన పని మనం చాలా జాగ్రత్తగా చేయాలి. మనం మాట్లాడుతున్న వ్యక్తులందరితో మనం ఎవరెవరైతే సంబంధ బాంధవ్యం ఉంటుందో ఈ పనికి సంబంధించి, అంటే సపోజ్ ఇప్పుడు మనం స్టూడియోకి సంబంధించి వర్క్ తీసుకుంటే షూటింగ్ పార్ట్ ఒకటి, ఎడిటింగ్ పార్ట్ ఒకటి, రైట్, టెలికాస్ట్ పార్ట్ ఒకటి. తర్వాత ఈ ఈ సిస్టంలో మళ్ళీ టైటిల్స్ పెట్ట, అంటే ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉంటారండి? ఒక ప్రోగ్రామ్ మనం డిజైన్ చేసామండి. ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసినప్పుడు అది షూట్ దగ్గర నుంచి టెలికాస్ట్ వరకు ఎంతమంది అయితే వ్యక్తులు ఉంటారో ఈ ప్రోగ్రామ్ డైరెక్టర్, ఆ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, ఆ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్, ఇంతమందితో రిలేషన్ ఉండాలా వద్దా? ఈ రిలేషన్ బాగుందనుకోండి ప్రోగ్రామ్ అవుట్పుట్ ఎలా వస్తుంది? అద్భుతంగా వస్తుంది. ఇన్కేస్ రిలేషన్ బాగోలేదనుకోండి డెఫినెట్గా దాని రిజల్ట్, అంటే ప్రతి అవుట్పుట్ వెనుక ఏముంటుంది అంటే నీ తాలూకు రిలేషన్ ఉంటుంది. ఆ రిలేషన్ మంచిదైతే బాగుంటుంది, చెడ్డదైతే మంచి చెడు ఏమి ఉండదండి. మనం నచ్చకపోవడం అంటే మన యాటిట్యూడ్, మనకున్నటువంటి నాలెడ్జ్, మనకున్నటువంటి ఈగో లేదా ఇగ్నోరెన్స్ వగేరా వగేరా కొన్ని ఎమోషన్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మన రిలేషన్ బిల్డ్ చేస్తాయండి. రిలేషన్ ఉండాలన్నా పోవాలన్నా ఎమోషనే. నేను అందుకే ఒక మాట చెప్తుంటాను, ఎమోషన్ ఎప్పుడు ప్రమోషన్గా ఉండాలి, అది డిమోషన్ కాకూడదు. అంటే ఆ ఎమోషన్ ఏమవుతుంది, దానివల్ల మనం ఎదుటి వాళ్ళని రెస్పెక్ట్ చేసే పద్ధతి. అంటే ఆ బర్త్డేకి విష్ చేసాం, ప్రతిరోజు మనం ఒక 4-5 సార్లు మనం విష్ చేయొచ్చు కదా. లంచ్ టైం అయిందండి, భోంచేస్తారా? నువ్వు అడిగినా అడగకపోయినా భోంచేస్తారుగా. కానీ నువ్వు ఎప్పుడైతే భోంచేసావా అని అడగడం వల్ల ఏం జరుగుతుంది, ఆయనకి మనకు మధ్య అంటే నా మీద కొంత, మా అమ్మ అడుగుతుంది, మా నాన్న అడుగుతారు, లేదా మా బ్రదర్ అడుగుతారు, మా వైఫ్ అడుగుతుంది, మీరు కొత్త పర్సన్ అడిగారు, మీరు ఎవరి లిస్టులోకి వెళ్ళారు? ఫ్యామిలీ క్లోజ్ రిలేషన్కి వెళ్ళారు. సో అప్పుడు ఏమవుతుంది, మీతో ఎప్పుడు మాట్లాడిన ఎలా మాట్లాడతారు? ఇలా ఎక్కువ మంది వ్యక్తులతో ఇటు సత్సంబంధాన్ని, మళ్ళీ సత్సంబంధం, ఈ సంబంధాన్ని మనం కొనసాగించగలిగితే మనం చాలా హెల్దీగా ఉంటాం, చాలా హ్యాపీగా ఉంటాం. నేను ఇందాక మీరు ఈ టాపిక్ తీసుకోవడం మంచిదని ఎందుకు చెప్పాను అంటే లేటెస్ట్గా ఈ 6 monthsలో చాలామంది సైంటిస్టులు, ఎక్స్పర్ట్స్, మేధావులు చెప్పిన మాట ఏంటంటే ఎవరెవరికైతే స్నేహ సంబంధాలు, ఫ్యామిలీ రిలేషన్స్, కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలు ఎవరికైతే ఎక్కువ ఉంటాయో, హెల్దీగా ఉంటాయో వాడు హెల్దీగా ఉంటాడు అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడున్న మోడర్న్ సైన్స్ ఏం చెప్తుంది, మన ఏజ్ని, మన జబ్బును తగ్గించుకోవచ్చు, డిసీజ్ని తగ్గించుకోవచ్చు, అలాగే మన స్పాన్ని పెంచేస్తుంది, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇవన్నీ పెరగడానికి మందులు ఎలాగైతే దోహదపడతాయో, ఫుడ్ ఎలాగైతే దోహదపడుతుందో, మన థాట్స్ ఎట్లాగైతే దోహదపడతాయో, రిలేషన్స్ కూడా అట్లాగే దోహదపడతాయి. అందుకని ఆ సంబంధ బాంధవ్యాలు, వాట్ ఎవర్ ఇట్ బేబీ, అది ఫ్యామిలీ రిలేషన్ అనండి, ఫ్రెండ్షిప్ రిలేషన్ అవ్వచ్చు, జాబ్ రిలేషన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ బేబీ, రిలేషన్ అనేది హెల్దీగా ఉంటే వాడు హెల్దీగా ఉంటాడు. అసలు హెల్దీ రిలేషన్షిప్ అంటే ఎట్లా ఉంటుంది? ఎస్, వెరీ సింపుల్ అండి. కమర్షియల్, నాన్ కమర్షియల్. నేనేమంటానంటే ఎప్పుడు ఒక కామన్ ఎగ్జాంపుల్ చెప్తుంటాను, సినిమా హాల్లో టికెట్స్ ఇస్తుంటారు కదా, మనం వెళ్ళి టికెట్ తీసుకుంటాం. మీకు ఆయనకున్న సంబంధం ఏంటి? నథింగ్. అసలు ఎవరు వచ్చారో కూడా చూడడం. మీరు అమౌంట్ ఇచ్చారు అండ్ టికెట్ ఇచ్చారు, అసలు ఆయనకి మనకి సంబంధం ఉందా? అలాగే మీరు హాల్లోకి ఎంటర్ అవుతారు కదండి, ఎంటర్ అయిన వెంటనే గేట్ దగ్గర ఉన్నాకైనా మన టికెట్ తీసి రావడం పంపిస్తారు, ఆయనకి మనకి సంబంధం ఉందా? నో సంబంధం. సో వెంటనే అక్కడ స్క్రీన్ నుంచి అక్కడ కెమెరా మీద అక్కడ ఎవరైతే ప్రాజెక్ట్ని ఆపరేట్ చేస్తారో వారు పిక్చర్ని చేస్తారు, ఆయనకి మనకి సంబంధం ఉందండి? లేదు. ఒకసారి మీరు గమనించినట్లయితే మధ్యలో మళ్ళీ మనకు బ్రేక్ వస్తుంది, మళ్ళీ మనం ఏ స్నాక్స్ తెచ్చుకుంటాం, సో అమౌంట్ ఇస్తాం, తెచ్చుకుంటాం. మీరు అలాగే మీరు వెహికల్ పార్క్ చేస్తారు, తీసుకుంటారు. వీళ్ళు ఎవరైనా మీతో మీ పేరు పెట్టి పిలవడం కానీ, మీకు థ్యాంక్స్ చెప్పడం కానీ ఇప్పుడు చూసారా? చూసుంటారు. ఎందుకంటే ఇవన్నీ కూడా డ్యూటీ మోటో రిలేషన్స్. పని, మా పని మేము చేస్తున్నాం. మీరు టికెట్ కావాలి, మీకు టికెట్ ఇచ్చాం. మీకు కాఫీ కావాలి, నేను కాఫీ ఇచ్చాను. మీకు స్నాక్స్ కావాలి, మీకు స్నాక్స్ ఇచ్చాను. ఆఫ్. ఇవన్నీ కూడా ఏంటంటే అవసరానికి సంబంధించి, అంటే డ్యూటీతో, వాళ్ళు చేస్తున్న పనులతో మిళితమై ఉంటాయండి. అవన్నీ కూడా సాధారణమైన సంబంధాలు. హెల్దీ రిలేషన్ అనేటప్పటికి ఏమవుతుందంటే సంబంధంలో కొంత కేర్ కూడా ఉండాలి. అమ్మ అంటే ఎందుకు ఇష్టం? నానంటే ఎందుకు ఇష్టం, మీ అన్నయ్య అంటే మీకు ఎందుకు ఇష్టం, మీ అక్క అంటే మీకు ఎందుకు ఇష్టం అంటే వీళ్ళు అమ్మ ఏం చేస్తుంది, మీరు 1 గంటన్నరకు 2 గంటలకు మీరు షూట్లో బిజీగా ఉన్నారు, అమ్మ ఇప్పుడు ఫోన్ చేసి అమ్మ అన్నం తిన్నారా అని అడుగుతుంది. అమ్మ కనుక అడుగుతుంది. అందరూ ఫోన్ చేసి అడుగుతారా? మిగిలిన వాళ్ళు కూడా అడుగుతారు, సరదాగా అడుగుతారు మొహమాటని. మీరు అక్కడ బహుశా లంచ్ టేబుల్ దగ్గర మీరు లేరనుకోండి, మేడం భోంచేశారా అంటారు. అంటే కామన్, దట్ ఈస్ కాల్డ్ కర్టసీ. కానీ అమ్మ అడుగుతుంది. అమ్మ అడిగిన ఫోన్లో అడిగిన దానికి నీ ఫ్రెండ్ అడిగిన దానికి మీకు తేడా గమనించారా? అమ్మ చాలా ఆర్ట్ఫుల్గా ఉంది, ఎందుకంటే మీకు కావలసినటువంటి రెసిపీ ఏదో ఆ రోజు చేసి చక్కగా పెట్టారు, నువ్వు తిన్నావా లేదా అమ్మ అని అమ్మ చాలా ప్రేమగా ఆప్యాయంగా అడుగుతుంది. అమ్మ అడిగిన దానికి మాటకిను నా ఫ్రెండ్ అడిగిన దానికి, ఇక్కడ ఫ్రెండ్ వచ్చేటప్పటికేమో కేవలం కర్టసీలోకి వస్తుంది, అమ్మ వచ్చేటప్పటికి అనుబంధం అవుతుంది. అనుబంధంతో బాధ్యతతో కేర్తో ఏదైతే ఒక రిలేషన్ ఉంటుందో దాన్ని మనం హెల్దీ రిలేషన్గా తీసుకుంటామండి. సో ఇప్పుడు ఒక వర్క్ ప్లేస్ తీసుకుంటే డిఫరెంట్ సార్ట్ ఆఫ్ డైనమిక్స్, డిఫరెంట్ సార్ట్ ఆఫ్ పీపుల్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఒక వర్క్ స్మూత్గా నడవాలని ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా స్మూత్గా నడుస్తాను మనం బిల్డ్ చేస్తాం రిలేషన్షిప్స్. ఒక్కొక్కసారి ఇతర వాళ్ళ వల్ల మనకి ఇబ్బంది కలగవచ్చు, వాళ్ళు అన్న మాటలో పనిలో తెలుసో తెలియక వాళ్ళు కావాలని అనాలని రూల్ లేదు, మనకి ఇబ్బంది కలగవచ్చు. కానీ మనం వ్యక్తిపరచకపోవచ్చు, ఎందుకంటే ఎందుకు బాధ పెడతాము, ఎందుకు రిలేషన్షిప్ని దెబ్బ తీసుకోవటం అనేది. అప్పుడు ఫేక్గా ఉండాలి అక్కడ, మనల్ని మనం లోపల పెట్టేసుకొని మనతో పాటు, లేదా ట్రూగా ఉండాలి. సో ఇక్కడ అంటే మనం ప్రతిదాన్ని 2 అంశాలుగా మాట్లాడుకోవాలి. ఫేక్ అనేది లేదండి, కరెక్ట్ కాదు అది. ఓకే, ఫేక్ స్మైల్, ఫేక్ రిలేషన్, ఇట్స్ నాట్ గుడ్. మీరు ఆ ఫేక్ అన్నప్పుడే చూడండి. అలాగే మీరు అద్దం దగ్గరికి వెళ్ళి ఒకసారి ఫేక్ అనే పదాన్ని వాడండి, ఒకసారి మీ ఫేస్ని అబ్జర్వ్ చేయండి. హెల్దీ అనండి, జాయ్ఫుల్ అనండి, హ్యాపీ అనండి, ఈ 3 పదాలని ఉపయోగించండి. ఇది కూడా అనండి. ఒకసారి మీరు చూస్తే మీ ఫేస్లో కొంత తేడా వస్తుంది. పదం ఇంగ్లీషా తెలుగు కాదు అది. వెంటనే నీ బాడీ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయదండి. అందుకని ఫేక్ రిలేషన్ మనం పక్కన పెట్టేస్తే వర్క్ ప్లేస్ రిలేషన్షిప్ ఇప్పుడు చాలా అవసరం. ఫస్ట్ వర్క్ ప్లేస్లో కామన్ రిలేషన్షిప్ ఎలా ఉండాలంటే మనం ఎక్కడైనా ఒక పదం మాట్లాడుకుంటాం, రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఇది మీ అందరికీ తెలిసింది, కామన్గా వాడతాం. నువ్వు ఒక పని ఒప్పుకున్నారు కదండి, ఆ పనికి సంబంధించిన మీ రోల్ ఏంటి, మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి. ప్రతి ఒక్కరికి వర్క్ ప్లేస్లో మేనేజర్ టు గ్రౌండ్ లెవెల్ వరకు ప్రతి ఒక్కడికి రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ మీద క్లారిటీ ఉండాలి. ఇట్స్ అ ఫస్ట్ పాయింట్. ద అనదర్ పాయింట్ ఈజ్ నీ రోల్ నువ్వు సక్రమంగా నిర్వహించాలి అంటే నీకు కొన్ని స్కిల్స్ కావాలి. నువ్వు జాయిన్ అయ్యేటప్పుడు ఆ స్కిల్స్ నువ్వు లేకపోతే నీ సీనియర్స్ దగ్గర నుంచి నేర్చుకోవాలి. అంటే సీనియర్స్ దగ్గర నుంచి తీసుకోవాలంటే ఏముండాలండి, ఒబీడియన్స్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఈగో ఉండకూడదు. నేను ఆయన అడగడం ఏంటి, మేబీ నీ సీనియర్ నీకంటే తక్కువ చదువుకొని ఉండొచ్చు, నీకంటే ఏజ్ తక్కువ అయి ఉండొచ్చు, మేబీ 1 or 2 years. ఇలాంటప్పుడు చాలామంది ఏమంటారు, తర్వాత కొన్ని సందర్భాల్లో కొన్ని క్యాస్ట్ గురించి కూడా మాట్లాడతారు. నాకు తెలిసి ఇప్పుడు తగ్గింది, కానీ ఇంటర్నల్గా అది కూడా కొన్ని సందర్భాలు రోల్ ప్లే చేస్తుంది. ఆయన ఏంటి నాకు చెప్పడం, అసలు ఆయన ఎక్కడ మనం ఎక్కడ, ఇది బయటకు ఎక్స్ప్రెస్ చేయరు కానీ లోన్ ఇంటర్నల్గా ఉంటుంది. దానివల్ల వాడికి ఇబ్బంది తప్ప బయట వాడికి ఇబ్బంది ఉండదండి. సో ఆ విషయం పక్కన పెట్టేస్తే ఇక్కడ వర్క్ ప్లేస్లో ఇంపార్టెంట్ ఏంటంటే వాడు రోల్ ఏంటో వాడు క్లారిటీ ఉండాలి, ఆ రోల్కి సంబంధించిన స్కిల్స్ రావాలి. స్కిల్ ఆయన దగ్గర లేకపోతే ఏం చేయాలంటే నేర్చుకోవాలి. 100% స్కిల్స్ ఎవరు పుడుతూనే అందరూ అన్నీ నేర్చుకోరండి. చూసి నేర్చుకోవాలి, విని నేర్చుకోవాలి, చదివి నేర్చుకోవాలి. ఎన్నిటికంటే ముందు మన పిఎంసి ఛానల్ ప్రకారం మనం ఒక పదాన్ని చాలా గట్టిగా నమ్ముతాం, అబ్జర్వేషన్. అబ్జర్వేషన్, పరిశీలన. పరిశీలనలోంచి పరిశోధన పుడుతుంది, రీసెర్చ్. రీసెర్చ్ చేస్తే వాడిని ఏమంటారంటే స్కాలర్ అంటారు. సో అంటే ఒక్క పరిశీలన అద్భుతంగా చేయగలిగితే, అబ్జర్వేషన్ అనే దాని మీద మీరు దృష్టి పెట్టగలిగి దాన్ని బాగా ప్రతిదాన్ని అబ్జర్వ్ చేయగలిగితే తెలియకుండా మీరు స్కాలర్ అవుతారు. అందుకని ఎవరైనా సరే వర్క్ ప్లేస్లో ఉన్నప్పుడు వారు పని, ఆ పని పట్ల వారికి శ్రద్ధ, ఆ పనిలో తనకున్న నైపుణ్యత ఉందా లేదో తెలుసుకొని, నైపుణ్యత లేకపోతే పెంచుకునే ప్రయత్నం చేయాలి. సో మీ పని మీరు బాగా చేస్తున్నారు, నా పని నేను బాగా చేస్తున్నాను, ప్రాబ్లం లేదు కదా. ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? మనం పని చేయించుకునేటప్పుడు నీ డ్యూటీ ఇది, నువ్వు ఇది చేయాలి, నా డ్యూటీ ఇది, నేను చేయాలి. ఇక్కడ డ్యూటీ అవుతుందండి. నేను ఈ పని చెప్తున్నాను, నీ పని నువ్వు చేయాలి కదా అని ఇక్కడ కమ్యూనికేషన్ కూడా పెద్ద పాత్ర వహిస్తుంది. అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు, అంటే ఇప్పుడు రిలేషన్ బిల్డ్ కావాలి అంటే మనం డెఫినెట్గా మన వాయిస్ ఎప్పుడు కూడా కొద్దిగా లోలో ఉండాలి. అథారిటీని ఎవరు యాక్సెప్ట్ చేయరండి. మీరు గమనించారో లేదో, అమ్మ నాన్న తీసుకున్నాం అనుకోండి, మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అమ్మను ఎక్కువ ఇష్టపడతాం. అమ్మ స్వీట్గాను సౌమ్యంగాను, డీలింగ్ విత్ ఎమోషన్. ఫాదరు కూడా డీలింగ్ విత్ ఎమోషన్, కానీ తండ్రి అంటే కాస్త భయం ఉండాలని కొంచెం కటువుగా మాట్లాడతారు. ఏం చేస్తున్నావు, ఎంతసేపు టీవీ చూడటమేనా, చదివేదేమైనా ఉందా ఇలా అంటారు. కానీ లోన ఆయనకి చాలా ప్రేమ ఉంటుంది. అమ్మ ఉంటుంది, ఎంతసేపు టీవీ చూస్తే ఎలాగమ్మా, మేమేం పెద్దగా చదువుకోలేదు, మాకు ఇలా వంటగదిలో పడి ఏడుస్తున్నాం. నువ్వు బాగా చదువుకోవాలి కదా తల్లి, కనుక అమ్మ చెప్పే విధానం, అమ్మ చెప్పేది మీకు నచ్చుతుంది. నాన్న చెప్పేది కూడా సేమ్, కానీ నాన్న తాలూకా వాయిస్ టొనాలిటీ ఉంది కదండి, అందులో అథారిటీ ఉంది. ఏంటి ఏం చేస్తున్నావు అనేటప్పటికి ఒక్కసారిగా నీ మైండ్ యాక్సెప్ట్ చేయద్దండి. అమ్మ చెప్పిన దాన్ని యాక్సెప్ట్ చేసి నాన్న చెప్పిన దాన్ని మీరు యాక్సెప్ట్ చేయలేదు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే వర్క్ ప్లేస్లో మీరు అమ్మలా ఉండాలి. ఎవరైనా, ఆడవాళ్ళైనా మగాలైనా స్మూత్గా ఉండాలి, ఫ్రెండ్లీగా ఉండాలి, లవ్లీగా ఉండాలి, చాలా స్నేహపూర్వకంగా ఉండాలి. సో మనం అందరం కలిసి పనిచేస్తున్నాం. దీని అవుట్పుట్ బాగా రావాలంటే మనందరికీ తెలుసు, సినిమా 24 ఫ్రేమ్స్, 24 విభాగాలు అందరూ కష్టపడితేనే అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ వస్తాయండి. కథ బాగుంటే సినిమా హిట్ కాదు, డైరెక్టర్ బాగుంటే సినిమా హిట్ కాదు, హీరో బాగుంటే కాదు, పంచ్ డైలాగులు అయితే సినిమా హిట్ కాదు, లొకేషన్స్ బాగుంటే సినిమా హిట్ కాదు, పాటలు అద్భుతంగా ఉంటే కాదు, కెమెరామ్యాన్ పనితనం బాగుంటే కాదని అందరి పనితనాన్ని ఒక దగ్గరికి తీసుకొచ్చి అద్భుతంగా ఆవిష్కరించగలిగితే సినిమా హిట్ అయినట్టు. వర్క్ ప్లేస్లో ఎవరి రోలు వాళ్ళు జాగ్రత్తగా ఆ రోల్లో ఇన్వాల్వ్ అయ్యి పనిచేశారు, రిజల్ట్ బాగా వస్తుంది. సో ఎప్పుడు కూడా ఈ పై వాళ్ళు ఉంటారు కదా, సుపీరియర్స్ లేదా మేనేజర్స్ లేదా వాట్ ఎవర్ ఇట్ మేబీ, పని చేయించుకోవాలనుకున్నప్పుడు దానికి కొన్ని లెక్కలు ఉంటాయి. మనం వర్క్ ప్లేస్లో మీకు తెలుసు కదా, మీరు బిల్డింగ్లో కడుతున్నప్పుడు వాళ్ళందరూ మనం ఏమంటామండి, లేబర్ అంటాం. సో మనల్ని కూడా లేబర్ అంటారు, మన స్కిల్ లేబర్, మనం పనిచేస్తాం, మనకు శాలరీ ఇస్తారు, మనం ఓనర్స్ కాదు కదా. సో ఇక్కడ ఆ పైన ఉన్నటువంటి మేస్త్రి సంథింగ్ వాళ్ళు ఉంటారు కదా, కింద వాళ్ళతో ఎలా మాట్లాడతారు, ఏ ఆ పని చేయి, ఈ పని చేయి అంటే కొద్దిగా రెస్పెక్ట్ తక్కువ ఉంటుందండి. అది హార్డ్ వర్క్ కనుక వాళ్ళకి అది అలవాటు అయిపోతుంది కనుక అది ఓకే. కానీ ఈ సేమ్ యాటిట్యూడ్, ఈ సేమ్ కమ్యూనికేషన్ మనం రెగ్యులర్ వర్క్ ప్లేస్లో చేయకూడదండి. ఎందుకంటే ఎవరి రోల్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ఉంటుంది కనుక వాళ్ళ చేత జాగ్రత్తగా చేయించుకోవాలి తప్ప అథారిటీగా మాట్లాడకూడదు. నేను చెప్తున్నాను నువ్వు చేయాలి, నువ్వు చేయకపోతే ఎలా చెప్పు, మనం కలిసి చేస్తేనే కదా రిజల్ట్ బాగా వస్తుంది. ఫస్ట్ దానికి సెకండ్ దానికి అంత తేడా ఉందండి. సో హ్యూమన్ రిలేషన్స్ బిల్డ్ కావాలి అంటే ఎవరైతే పై స్థాయిలో ఉంటారో వాళ్ళు జాగ్రత్తగా తగ్గి మాట్లాడాలి. అలా అని చెప్పి మరి కింద స్థాయికి వెళ్ళక్కర్లా. అహంకారాన్ని ప్రదర్శించకూడదు, అధికారాన్ని ప్రదర్శించకూడదు. అహంకారం కన్నా, అధికారం కన్నా ప్రేమ చాలా గొప్పదండి. ఎప్పుడైతే మీరు ప్రేమిస్తూ వాళ్ళతో మాట్లాడడం మొదలు పెడతారో రిలేషన్ అద్భుతంగా బిల్డ్ అవుతుందండి. నటన ప్రేమ, నిజమైన ప్రేమ. ఓకే, నటన నటిస్తారు కూడా, ప్రేమపూర్వకంగా ఉన్నట్టు నటించగలుగుతాం ఎటువంటి రిలేషన్షిప్లో అయినా. యాక్చువల్గా ఈ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో నటించాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇందాక మన అమ్మ నాన్న గురించి మాట్లాడాం కదా, నాన్నది నిజమైన కోపము కాదు, నాన్న యాక్ట్ చేస్తారు. నా మాట నీకు అర్థమవుతుంది కదా, ఏం చెప్తున్నాను నేను. ఇంటర్నల్గా లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంటుంది, కానీ ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ ప్రతి అమ్మ కూడా కనపరిచి నాన్న కూడా కనిపిస్తే మరి గారాపం చేసినట్టు అవుద్ది కనుక నాన్న నటిస్తారు. నాన్న నిజంగా, అందుకే ఈ మధ్యలో అద్భుతమైన సోషల్ మీడియాలో ఒకటి వచ్చింది, నాన్న బాగా వెనకబడిపోయి ఉన్నాడు అని ఒక అద్భుతమైన వచ్చిందండి. అసలు మీకు అవకాశం ఉంటే చదవండి. నాన్న వెనకబడి ఉన్నాడు అన్ని విషయాల్లో, అమ్మను ప్రేమించినంతగా నాన్నను ప్రేమించు. అమ్మని అందరూ ఎక్కువ ప్రేమిస్తారు, అదేంటో నాన్న వెనకబడిపోయి ఉన్నాడని. కారణం ఏంటంటే నాన్నగారు మనకి బాధ్యత నేర్పించడం కోసం, సమాజంలో ఎలా నిలబడాలో చెప్పడం కోసం నాన్నగారు కొన్ని విషయాలు మనకు చెప్తుంటారు. అవి స్మూత్గా చెప్తే కుదరదు కనుక కొంచెం వాటిని గట్టిగా చెప్పాల్సి ఉంటుంది. ఇలా మీరు కూడా మనం వర్క్ ప్లేస్ విషయంకి వచ్చినప్పటికి ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో కొంత యాక్ట్ చేయాలండి. అయితే దాన్ని ఏమంటారంటే, నేను ఆ యాక్టింగ్ అనే దానికి కూడా నేను ఒక ఫార్ములా కనిపెట్టానండి, దానిని సాల్ట్ ఫార్ములా అంటానండి. మీరు ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ తీసుకోండి, ఏముండాలండి, కూరల్లో ఉప్పు ఉండాలి, ఎంత ఉండాలండి, తగినంత ఉండాలి. దాన్ని బ్యాలెన్స్ అందామా, ఈ నటన కూడా తగినంత ఉండాలి. అప్పుడేమవుతుంది, అది నటన కాదండి, అది అక్కడ నీడ్ అంతే. ఎక్కువైతే నటన ఎక్కువైతే అరే ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు అంటాం. లేదు కొంచెం తగ్గాను అనుకోండి, ఈయన హెచ్ఆర్ పొజిషన్లో ఉన్నాడు కానీ ఆయనకు అంత సీన్ లేదండి. చూసారా, తగ్గితే ఇలా అంటారు, పెరిగితే అలా అంటారు. ఎలా ఉండాలి, ఎంత అవసరం అలా ఉండాలి. అందుకని కొన్ని సందర్భాల్లో ఈ లీడర్షిప్లో టీమ్ లీడర్స్ కొంత ఇబ్బందులు వస్తుంటాయండి. అందుకే వీళ్ళందరూ నేను ఏమంటానంటే చాణక్య నీతి చదవండి అంటుంటాను. చాణక్యుడు చాలా అద్భుతంగా చెప్పాడండి ఈ విషయాల పట్ల. ఒకసారి మనం గోత్రు దానిలోకి వెళ్ళగలిగితే చాణక్యుడు ఎంత బాగా చెప్తాడు అంటే అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఎలా ఉండాలనే దాని మీద ఆయన ఇచ్చిన క్లారిటీ ఇంకెవరెవరండి. మేము మాట్లాడుతున్న వాటిలో కూడా ఒకటి ఆయనే వస్తుంటాయి, ఎక్కడో చదివిందో వినది. ఎందుకంటే చాణక్యుడు చెప్పందంటూ ఏమి లేదు, చాణక్యుడు చెప్పింది చేయాలి, ఆ రేంజ్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎవరైనా ప్రోగ్రెస్ అవ్వాలి లైఫ్లో అనుకుంటారు, అండ్ ఎక్కువ ప్రోగ్రెస్ మనం చేసే వర్క్లో మనం ఉండే ఎడ్యుకేషన్లో మనం చూసుకుంటూ ఉంటాం. ఇక్కడ సక్సీడ్ అనేది అవ్వాలి అంటే మన ఫ్యామిలీ పట్ల ఎట్లాంటి సపోర్ట్, ఎట్లాంటి రిలేషన్షిప్ అనేది ఉండాలి అంటే, చారిటీ స్టార్ట్ విత్ ఫ్యామిలీ అంటుంటాం కదా. సేవ చేయాలంటుంటారు, బయటికి వెళ్ళి చేయడం కాదు, అది ఇంట్లోంచి మొదలవ్వాలి. సేమ్ లైక్ దట్ మనం ఎక్కడ సక్సెస్ కావాలన్నా గృహమే కదా స్వర్గసీమ అంటారు ఫ్యామిలీ పరంగా. మీరు ఎక్కడ తిరిగిన వెళ్ళండి, మన ఇంటికి వెళ్తామా లేదా అంటే, మనకి ఇల్లు అనేది ఓ ఓ పెద్ద మీటింగ్ ప్లేస్ అండి. మన జీవితంలో ఎక్కువ కాలం ఎక్కువ సమయం మన ఇంట్లోనే ఉంటాం, మన ఫ్యామిలీతోనే ఉంటాం, కొద్ది కాలం అమ్మా నాన్నతో ఉంటాం, తర్వాత ఆడపిల్లలు అయితే వాళ్ళ హస్బెండ్తో ఉంటారు, పిల్లలు మగవాళ్ళు అయితే వాళ్ళ తన భార్య తన పిల్లలు తర్వాత పిల్లలు. డెఫినెట్గా మనం ఎప్పుడు కూడా మన ఫ్యామిలీతో ఉంటాం. ఫ్యామిలీ రిలేషన్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉంటే, పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయగలిగితే మీ రెగ్యులర్ రిలేషన్స్ కూడా అద్భుతంగా జరుగుతాయండి. ఎందుకంటే ప్యాటర్న్ మారుతుంది, రిలేషన్స్ సేమ్. అందుకని మన కుటుంబంలో అంటే ఇప్పుడు ఈ ప్రశ్న మీరు అడగడం కూడా చాలా బాగుంది. ఎందుకు అంటే ఫ్యామిలీ రిలేషన్స్ బాగా దెబ్బతింటున్నాయండి. పిల్లలు ఎస్పెషల్లీ మీకు తెలుసు కదా, కమ్మలుగా పేరెంటింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక మాట చెప్తుంటారు. టీనేజ్ వచ్చేటప్పటికి అమ్మాయిలకి ఆపోజిట్ జెండర్ అమ్మ మీద కంటే నాన్నమ్మ గారి మీద ఫ్రెండ్షిప్ పెరుగుద్ది, నాన్నతో కలిసి బయటకు వెళ్ళడం ఎలా తిరగదు అంటే నాన్న మీద కొంత లవ్ అండ్ ఎఫెక్షన్ పెరుగుద్ది అమ్మాయికి. అబ్బాయికి వాళ్ళ మదర్ మీద లవ్ అండ్ ఎఫెక్షన్ పెరుగుద్ది. ఇది ప్రకృతి ధర్మం అండి. టీనేజ్లో చిన్నప్పుడు వాడు అమ్మతోనే ఉంటాడు యాక్చువల్గా చిన్నప్పుడు, కానీ వీడు పెరుగుతున్న కొద్దీ ఇందాక మనం అనుకున్నాం కదా కోపం నటించిన నాన్న ప్రతిదీ నాన్న గైడ్ చేస్తూ ఉంటాడు. అది గైడింగ్ కాకుండా వాడు అథారిటీగా తీసుకుంటాడు. నానేంటి ప్రతిసారి ఎలా ఉంటున్నాడు నన్ను అని మీద నాన్న మీద ద్వేషం పెంచుకుంటాడు, అమ్మ మీద ప్రేమ పెంచుకుంటాడు. ఈ ఆడపిల్ల విషయం వచ్చినప్పటికీ తను చిన్నప్పుడు ఎలా ఉండేది, తన టీనేజ్లో ఎలా ఉంది, మీ మారుతున్న కాలమాన పరిస్థితుల పట్ల పిల్లలు ఎట్లా ఉంటే బాగుంటుంది, అందులో ఎస్పెషల్లీ ఆడపిల్ల ఎలా ఉండాలి అని అమ్మ కోరుకుంటుంది. తనకున్న అనుభవాలు కొన్ని ఉంటాయి కదా, వీటన్నిటి డైరెక్ట్గా తన కూతురికి చెప్పలేదు కానీ అమ్మ ఇది కాదురా చెప్తుంది. ఇలా చెప్తున్న కొద్దీ అమ్మ ఏదో కథలు చెప్తున్నట్టు, అమ్మ నా స్వేచ్ఛను హరించేస్తున్నట్టు, అమ్మ మీద ద్వేషాన్ని పెంచుకొని నాన్నతో రిలేషన్ బిల్డ్ చేస్తాం. సో కారణం ఏంటి, లైక్ మైండెడ్ పీపుల్ వైపు, సజాతి ధృవాలు విజాతి ధృవాలు అంటారు కదా, ఆపోజిట్ పోల్స్ ఇలాగ అంటే ఈ వికర్షణ ఆకర్షణ అనేది రివర్స్లో ఉంటుందండి. కారణం ఏంటి, ఇక్కడేమో అమ్మ దగ్గరేమో లవ్ అండ్ అఫెక్షన్ ఉంది, నాన్న దగ్గరేమో అథారిటీ ఉంది, రైట్. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, మనం చదువుకున్న పిల్లలందరూ గమనించాల్సింది ఏంటంటే నాన్న దగ్గర ప్రేమ ఉంటుంది, నాన్న ప్రేమ ప్రదర్శించరు. నాన్న కూడా ప్రేమను ప్రదర్శించేసి అమ్మ కూడా ప్రేమను ప్రదర్శిస్తే నీకే నష్టం, నీకు బాధ్యత ఎవరు నేర్పిస్తారండి. ఇప్పుడు రిలేషన్స్ ఎలా తయారైపోయాయంటే ఫాదర్ సన్కి ఏటీఎం, ప్రతి ఫాదర్ ఏమయ్యారంటే పిల్లలకి ఏటీఎంలా తయారయ్యారు. తన అవసరాలకి ఉపయోగపడే ఒక పాత్ర తండ్రిది, అన్నీ ఏ టు జెడ్ అన్నీ ఫాదరే ఇస్తారు కదండి. కానీ ఫాదర్కి సంబంధించి ఇప్పుడు ఒక 20 years పిల్లవాళ్ళు ఎవరైనా అడగండి, ఎప్పుడైనా మీ నాన్నగారికి నువ్వు ఏమైనా హెల్ప్ చేసావా నువ్వు పుట్టిన దగ్గర నుంచి. నేను ఒక మాట చెప్తుంటానండి, ఇప్పుడు నువ్వు తింటున్న ఫుడ్, నీ శరీరంలో ప్రవహించే బ్లడ్, నువ్వు పడుకున్న బెడ్ ఎవరిచ్చారు, తండ్రి ఇచ్చారు. కానీ అలాంటి తండ్రి మీద మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ అంటే టీనేజ్ నుంచి మిడిల్ ఏజ్ లోపు తండ్రి మీద చాలామంది ద్వేషాన్ని పెంచుకుంటారండి. ఎప్పుడు తండ్రి వాల్యూ తెలుస్తుందంటే మళ్ళీ ఈ అబ్బాయి తండ్రి అయినప్పుడు తెలుస్తుంది. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మీరు గమనించండి, అబ్జర్వ్ చేయండి, నాన్న అలా ఎందుకు చెప్పాడు, అమ్మ ఇలా ఎందుకు చెప్పింది. అమ్మకి లిమిటెడ్ వ్యవహారం, అమ్మ ఇల్లు వాతావరణమేనండి. నాన్న సమాజాన్ని చూస్తాడు, ఫ్యూచర్ని చూస్తాడు, నీ తెలివితేటలు చిన్నప్పటి నుంచి చూస్తుంటాడు. నా కొడుకు నాకంటే గొప్పవాడు ఉండాలని నాన్న కోరుకుంటాడు. అందరూ కోరుకుంటారు కదా, ప్రతి సగటు తండ్రి కోరుకుంటాడు కదా. అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళు ఆల్వేస్ చాలా గొప్పగా చెప్పుకుంటారు, మా అమ్మాయి అండి ఇదండి అదండి, అవునా కదా? ఎక్కడైనా ప్రపంచం మొత్తం అలా కోరుకుంటారు కదా. ఈ కోరుకునే నేపథ్యంలో కొన్ని విషయాలు స్మూత్గా డీల్ చేస్తే కుదరదండి, హార్డ్గా డీల్ చేయాలి. ఈ హార్డ్గా డీల్ చేసినప్పుడు వీడికి అర్థం కాకపోవడం వల్ల ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అందుకని మనల్ని ప్రేమించే వాళ్ళెవరు, మనల్ని ద్వేషించేవారెవరు, మన అభివృద్ధిని ఆకాంక్షించేవారెవరు. ఇలా మీరు చెప్పారు కదా, ప్రోగ్రెస్ అనే పదం వాడారు చక్కగా. నేనేమంటానంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటాను. గ్రోత్ ఉండాలి కదా, డెవలప్మెంట్ ఉండాలి. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉండాలి అంటే మీరు ఒక చిన్న మొక్కను వేశారండి, దానికి గ్రోత్ డెవలప్మెంట్ రావాలంటే మీరు ఏం చేస్తారు? నీళ్ళు పోస్తాము, ఇంకా సన్లైట్లో పెడతాము, ప్రేమగా చూసుకుంటాం. ఎస్, సో దానికి కావాల్సినటువంటి ఫుడ్ ఏదైతే ఉందో వేస్తాం. అంత కేర్ తీసుకుంటేనే అది మీకు ఏమవుతుంది, బాగా ఎదుగుతుంది. సో సేమ్ రిలేషన్స్ కూడా అంతేనండి. లవ్, కేర్, సూపర్వైజింగ్ ఇవన్నీ జరుగుతూ ఉంటేనే రిలేషన్ బిల్డ్ అవుతుంది. నీకు ఎవరి పట్ల అయినా సరే నీ ప్రేమ ఉంటే దాన్ని ప్రకటించాలి, దాచుకోకూడదు. నీకు కోపం ఉంది, కోపాన్ని కూడా ప్రకటించాలి. కానీ అక్కడ ఆ ప్రకటించే మాధ్యమం ఉంటుంది కదండి, ఆ కమ్యూనికేషన్ ఉంది చూసారా, ఆ కమ్యూనికేషన్ జాగ్రత్తగా ఉండాలి. దీనికి ఒక మాట అంటే మన పూర్వాశ్రమంలో మన పూర్వీకులు చెప్పిన ఒక మంచి అద్భుతమైన అంటే కమ్యూనికేషన్ మీద, ఈ కోపాన్ని ప్రదర్శించే దాని మీద ఒక చిన్న ఒక స్టోరీ ఉంది, చాలా మంచి చక్కటి స్టోరీ అనమాట. ఈ శివుడి దగ్గర స్నేక్స్ ఉంటాయి కదా, పాములు ఉంటాయి కదండి. ఒకసారి ఏం జరిగిందట, ఈ పాము శివుడి దగ్గరికి వెళ్ళి తను ఒక క్వశ్చన్ రేజ్ చేసిందనమాట. నన్ను చూసి అందరూ భయపడుతున్నారు శివ, నీ దగ్గరికి వచ్చినప్పుడు నమస్కారం పెడతారు బాగానే ఉంది, పర్టికులర్ నన్ను ఇండివిజువల్గా చూసినప్పుడు నాకు జనం చాలా భయపడుతున్నారు, నాకు అందరితోనూ ఫ్రెండ్లీగా ఉండాలని ఉంది, నాకు అదేనా అవకాశం ఉంది చేయని అడుగుతారనమాట. అడిగితే లార్డ్ శివ ఏం చెప్తారంటే, ఓకే అమ్మా సరే, నువ్వు కాటేస్తావు కదా, అదే నీకు ఏదైనా కోపం వచ్చినా నిన్నెవరైనా ఇబ్బంది పెడుతున్నారంటే నువ్వు కాటేస్తావు కదా, సో నువ్వు కాటేయడం మానేసి అందరితో ఫ్రీగా ఉండు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో పిల్లలందరూ చెట్టు దగ్గర ఆడుకుంటున్నారు, ఇది తన రోల్లోకి వచ్చేసింది. ఒకడు వచ్చి ఇలాగ దాన్ని ఇలా టచ్ చేశాడు, ఏమనలేదు. ఒకడు వచ్చి దాన్ని పట్టుకున్నాడు, ఏమనలేదు. ఆ పాములా తిప్పడం మొదలుపెట్టాడు, ఒకడు ఏమనలేదు. ఒకడు మెళ్ళ వేసుకున్నాడు, ఏమనలేదు. సో అసలు పాము తాలూకా సహజంగా ఉండే ఏవి చూపించకుండా ఇది చాలా కామ్గా ఉంది. విషపూరితమైనటువంటి పాము ఇది ఇలా ఉండేటప్పటికి మిగిలిన వాళ్ళందరూ దీంతో ఆడుకోవడం మొదలుపెట్టారు. ఒక వారం 10 రోజులు అయ్యేటప్పటికి ఒక్కసారి దాని నేచర్ మారిపోయింది. ఇదేంటి అసలు జనం నా గురించి భయపడేవారు కదా, అంతంత దూరం పరిగెట్టేవాళ్ళు కదా, ఈ చిన్న ఈ బచ్చాగాళ్ళు అదే బుజ్జిగాళ్ళు చిన్న పిల్లలు కూడా నన్ను ఇంత ఇగ్నోర్ చేసి నాతో ఆడుకుంటున్నారేంటి అని చెప్పి మళ్ళీ శివుడి దగ్గరికి రిపోర్ట్ చేయడానికి వెళ్ళింది. అప్పుడు శివుడు చెప్పినట్టు ఒకటి అద్భుతమైన మాట ఏంటంటే, నేను కాటేయద్దు అని చెప్పాను, కానీ నీకు ఒక సహజ లక్షణం ఒకటి ఉంటుంది. ఏంటి? పాముకు ఒక సహజ లక్షణం ఏంటండి, తన దగ్గరికి వచ్చిన వెంటనే బొస కొడుతుంది. సో నీ సహజమైన లక్షణం ఒకటి ఉంది కదా, బొస కొట్టడం. నువ్వు బొస కొట్టడం మానమని చెప్పలేదు కదా నేను, అది నువ్వు కొట్టలేదు కనుక వాళ్ళకు లోకువయ్యావు. అంటే సహజంగా ఉండే వాటిని కొన్నింటిని ప్రదర్శించవచ్చండి, తప్పులేదు. అది ప్రదర్శించకపోతే ఇప్పుడు కారం కారంగానే ఉండాలి, కారం స్వీట్గా ఉంటుంది అక్కడ చూసారా, స్వీటు కారంగా ఉంటుందా? ఛాన్సే లేదే. కారానికి ఉండే సహజ లక్షణం కారంగా ఉండడం, చిల్లీకి ఏముంటుందండి అది కారంగా ఉండాలి. సో స్వీట్ ఎలా ఉండాలండి, స్వీట్గానే ఉండాలండి. సో అలాగే మనకు కూడా సహజంగా కొన్ని లక్షణాలు ఉంటాయి, వాటిని మనం ఎక్స్ప్రెస్ చేసే నేపథ్యంలో ఏమవుతుందంటే మనం పర్ఫెక్ట్గా చేయగలిగితే, అంటే రైట్ టైం రైట్ ఎమోషన్ అంటారండి. ఎప్పుడైతే అలా చేస్తామో దాని రిలేషన్ బిల్డ్ అవుద్దండి. చాలామంది చేసే పెద్ద తప్పిదాలు ఏంటంటే ఈ మధ్య క్లారిటీ మిస్ అయ్యి ఇబ్బంది పడుతూ ఉంటారు. మన జీవితంలో సక్సెస్ కావాలి లేదా విజయం సాధించాలి అంటే మానవ సంబంధాలతో పాటు కుటుంబ సంబంధాలు మనకు దోహదపడతాయి అనుకున్నాం కదా. ఈ దోహదపడాలి అంటే నీకు అమ్మతో నాన్నతో, నీకు మిగిలిన కుటుంబ సభ్యులతో, మీ అన్నయ్య ఉంటాడు, మీ చెల్లి ఉంటుంది, మీ అక్క ఉంటుంది, నాన్నగారి బ్రదర్స్ ఉంటారు, అమ్మగారి బ్రదర్స్ ఉంటారు, వీళ్ళందరితో కూడా మనం హెల్దీ రిలేషన్ మెయింటైన్ చేయాలి. హెల్దీ రిలేషన్ మెయింటైన్ చేయడం ఏంటి, అక్కడ కూడా సేమ్ అండి. వాట్ ఈజ్ యువర్ రోల్, వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. సో నీ రోల్ నువ్వు సక్రమంగా చేసావు, నీ రెస్పాన్సిబిలిటీస్ నువ్వు 100% సక్సీడ్గా నువ్వు చేయగలిగావు. సో అప్పుడు మన కంప్లైంట్ ఉంటుందా? ఉండదు. సో ఎప్పుడైతే నీ బాధ్యతను విస్మరించకుండా బాధ్యతాయుతంగా ఉంటావో, నీ పాత్రకు అనుగుణంగా నువ్వు యాక్ట్ చేయడం జరుగుతుందో 100% ఎలాగైతే సక్సెస్ వస్తుందో. ఇప్పుడు చూడండి, మనకి ఉత్తమ హీరోకి అవార్డు ఇచ్చినట్టు ఉత్తమ విలన్ కూడా ఇస్తారు. ఉత్తమ విలన్ ఏంటి? యాక్చువల్గా అది క్యారెక్టర్ కదా. హీరో అందరూ ఇష్టపడతాం, విలన్ ఇష్టపడతారా? కానీ విలనిజంలో 100% ఆయన దాన్ని బాగా పండించగలిగితే ఆయనకు కూడా అవార్డు ఇచ్చాంగా. సేమ్ లైక్ దట్ ఈజ్ రోల్ అండి. ఆ రోల్కి ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ రోల్ని 100% నువ్వు పర్ఫామ్ చేయగలిగితే 100% రిజల్ట్ వస్తుంది. సేమ్ నువ్వు ఎవరెవరైతే నీ కుటుంబ సభ్యులతో ఉన్నామో వాళ్ళందరితో కూడా, అంటే మనకి బ్లెస్సింగ్స్ ఉండాలండి. అమ్మతో ఎప్పుడు బ్లెస్సింగ్స్ ఉంటాయి, మీకు అందరికీ తెలిసిందే. నాన్న బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఫాదరు నువ్వు ఇలా అయితే ఎప్పటికీ బాగుపడవు, ఇలా అయితే ఏంటి సంథింగ్ కొన్ని వాళ్ళు బాధపడుతుంటారు. వీటిని మనం తీసుకోకూడదు. నాన్న అనే ప్రతి మాట నీ ఫ్యూచర్కి పునాదిరాయి. ఆయన కోపంతో అండు, ద్వేషంతో అండు, నిన్ను సిస్టంలో పెట్టడం కోసమే అంటాడు. ఇది నువ్వు తెలుసుకోగలిగితే నీకు బాగుండు. లేకపోతే అన్నసరికి నాన్న మీద ద్వేషం పెంచుకుంటూ ఉంటాం. మీకు చాలా స్టోరీస్ అవే కనిపిస్తూ ఉంటాయి. ప్రతిసారి వాళ్ళు అలా అంటూ ఉంటారు. నేనేం చెప్తానంటే, నీకున్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ మెంబర్స్కి నువ్వేం చేయగలవు? నీ చెల్ల ఏదో పని చెప్పింది, ఆడపిల్లలు కొన్ని పనులు చేసుకోలేరు అంటే, ఇప్పుడంటే అందరూ బాగా చేసుకుంటున్నారు అనుకోండి. కామన్గా అన్నయ్య ఉన్నప్పుడు చెల్లాయికి ఏం చేయగలరు చేయాలి, అక్కకి ఏం చేయాలో చేయాలి. సో మన చుట్టూ మన అమ్మమ్మ నానమ్మ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఎవ్రీ మంత్ వాళ్ళకి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి. వాళ్ళు సమ్ టెస్టింగ్ తీసుకెళ్ళడం, కొన్ని ట్యాబ్లెట్స్ తీసుకురావడం, ఆ ఇన్ టైంకి తీసుకొచ్చి వాళ్ళకి మనం ఇవ్వగలిగాం అనుకోండి, తాతయ్య చాలా హ్యాపీ ఫీల్ అవుతాడా. నువ్వు చేయగలిగింది జస్ట్ మంత్లో మొత్తం మీద 1 hour కేటాయించావు. 1 hour రెస్పాన్సిబుల్గా వాళ్ళ పని నువ్వు చేయగలి. వాళ్ళెవరు? నాన్న. నువ్వు రావడానికి నీ అమ్మా నాన్న నీకు ఎంత ముఖ్యమో, మీ అమ్మా నాన్న రావడానికి వాళ్ళ అమ్మా నాన్న ఉన్నారు కదా, వాళ్ళకు నువ్వు చేసేది సేవ్ అవుతుందా డ్యూటీ అవుతుందా? సేవ్ అవుతుంది. సో డ్యూటీలా చేసావు అనుకోండి అది బిల్డ్ అవ్వదు. సేవలా చేసావు, మా నాన్నని ఇంత బాగా ప్రయోజనం నువ్వు చేస్తావు, మా నాన్నని ఇక్కడ దాకా తీసుకొచ్చాక మా నాన్నగారు నన్ను ఇంత బాగా, ఎందుకంటే వాళ్ళ డాడీ ఇంటర్మీడియట్ చదివేటప్పుడు సైకిల్ కొనిచ్చారు. ఇప్పుడు ఈ అబ్బాయి డిగ్రీ చదివే టైంకి వచ్చేప్పుడు ఇక నాన్నగారు బండి కొనిచ్చారు. ఆయన సైకిల్ నీకు బండి అయింది. జస్ట్ ఒకసారి ఊహించుకో, అంటే మీ తాతయ్య గారు మీ నాన్నగారు చూపించిన మీద కేర్ కన్నా మీ నాన్న నీ మీద చూపించిన కేర్ చాలా గొప్పది. కనుక నువ్వు మీ తాతయ్య గారి మీద కేర్ తీసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? దాన్ని నువ్వు సేవగా ఆలోచించి నువ్వు వాళ్ళకి చేయగలిగితే వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి. అమ్మమ్మ నానమ్మ తాతయ్య వీళ్ళందరితో మనకు రిలేషన్ ఉందనుకోండి చాలా హెల్దీగా ఉంటుందండి. నో కౌన్సిలింగ్, మాలాంటి వాళ్ళ పాత్ర అవసరం లేదు. ఈరోజు మేము కౌన్సిలింగ్ సైకాలజిస్టులుగా మేము వెళ్తూ కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అందరూ మా దగ్గరికి వచ్చారని మేము కోరుకోం. నేను అందుకే ముందు క్వశ్చన్ అడుగుతానండి, మీ అమ్మమ్మ మీ నానమ్మ మీ తాతయ్య గారు మీకు అందుబాటులో ఉన్నారా అని అడుగుతాను. లేరు సార్. కొందరికి చనిపోతారు, చనిపోతే మనం ఏం చేయలేం. దగ్గరలో ఉన్నారా? దూరంగా ఉంటారని. ఎప్పుడెప్పుడు కలుస్తారు? ఎప్పుడో ఒక 6 నెలలకు కాదు, కుదిరితే నెల కలు, వారం కలు, ఒక 1/2 hour మీ తాతయ్య అమ్మమ్మ నానమ్మతో స్పేర్ చేసుకోండి చాలు. మీరు మా దగ్గరికి వచ్చే అవసరం ఉండదు. సో ఇప్పుడు వరకు క్లోజ్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ గురించి మాట్లాడడం కదా, కానీ ప్రజెంట్ జనరేషన్స్ ప్రజెంట్ ఉన్న టైమ్స్లో రిలేటివ్స్ అంటే అదర్ దాన్ క్లోజ్ ఫ్యామిలీ, పిన్నిలు అవ్వచ్చు, బాబాయిలు అవ్వచ్చు, వీళ్ళతో అంత పెద్దగా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తానికి ప్రజెంట్ జనరేషన్ అంత ప్రిఫర్ చేస్తూ ఉండరు. అట్లీస్ట్ వాళ్ళు దూరంగా ఉండటం వల్ల, వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయకపోవటం వల్ల, వాళ్ళ గురించి తెలియకపోవటం వల్ల ఎన్నో కారణాలు ఉంటాయి. సో ఎట్లా ఉండాలి వీళ్ళతో? ఫ్యామిలీ రిలేషన్స్ అంటే మనకు అమ్మ నాన్న మన అక్క చెల్లి వీళ్ళందరూ మన దగ్గర ఉంటారు కనుక గుడ్. మీరు అనేది సెకండ్ ఫేజ్ అనుకుందాం. సెకండ్ ఫేజ్ రిలేషన్ మెయింటైన్ అవ్వడానికి ఒకటే సింపుల్ అండి. మన అదృష్టం ఒక అద్భుతమైన స్మార్ట్ ఫోన్ మన దగ్గర ఉంది, ఫోన్ ఉంది. సో ఇక్కడ మనకు 2 రకాల అవకాశాలు, ఒకటి మెసేజ్ పెట్టచ్చు, 2 ఫోన్ చేయొచ్చు. మన బంధువులతో సంబంధ బాంధవ్యాలు మనకి మెరుగుపడాలంటే పెళ్లి రోజులు, పుట్టినరోజులు, వాళ్ళకి ఏమైనా అవార్డ్స్ కానీ రివార్డ్స్ కానీ వస్తే, వాళ్ళు ఏమైనా ఇల్లు కట్టుకుంటే లేదా వెహికల్ కొనుక్కుంటే, వాళ్ళ జీవితంలో సాధించిన కొన్ని విజయాలు ఉంటాయి. అంటే కొన్ని మంచి కార్యక్రమాలు, కొన్ని చెడు కార్యక్రమాలు ఉంటాయి. ఎవరైనా చనిపోవడం కానీ జరుగుతుంది, వర్ధంతులు జరుగుతాయి. ఈ ప్రతి దానికి మనం వాళ్ళని విష్ చేస్తూ ఉండాలి. అవకాశం ఉంటే కలుస్తూ ఉండాలి. ఒక్కసారి విషింగ్ ఒకటి, అంటే మీరు కలవడానికి కష్టం కానీ ఫోన్ మాట్లాడడం కష్టమా? 1 minute phone call, మీ రిలేషన్ బిల్డ్ చేస్తారు. ఎంతమంది ఉంటారండి? మాగాపతి 10 నుంచి 20 మంది ఉంటారు. వారం మొత్తంలో ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకుంటే వీళ్ళందరినీ కవర్ చేసేయలేదా? అందుకని వర్కౌట్ చేయాల్సింది ఏంటంటే, హ్యూమన్ రిలేషన్స్, ఫ్యామిలీ సంబంధాలు బిల్డ్ కావడానికి మనకి ఈరోజు ఫోను చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి. చూడండి, మీ ఫేస్బుక్లో వస్తే వాళ్ళు ఎవరో బర్త్డేకి మీరు బర్త్డే విషెస్ చెప్తారు, అసలు వారెవరో మీకు తెలియదు. హ్యాపీ బర్త్డే అని పెడతారు, వాళ్ళు కూడా థ్యాంక్ యూ అని పెడతారు. కానీ మీ అమ్మకి అమ్మ, మీ అమ్మకి చెల్లి, మీ అమ్మకి అక్క, పెద్దమ్మ, పిన్ని, వాళ్ళ పిల్లలు, సో వాళ్ళకి మనం ఈ గ్రీటింగ్స్ చెప్తే తప్ప, నాన్న వైపు వాళ్ళ గ్రీటింగ్స్ చెప్తే తప్ప ప్రాబ్లం లేదు కదా. సో ఎప్పటికప్పుడు మనం గ్రీట్ చేస్తూ ఉండాలి, ఎప్రిషియేట్ చేస్తూ ఉండాలి. ఒకవేళ నువ్వు సలహా ఇవ్వగలిగితే ఇవ్వాలి. కలవడం కుదరదు అనడానికి ఇంకొక విషయం ఏంటంటే, మీ ఫ్రెండ్స్ మ్యారేజ్ ఉంది, మీ ఫ్యామిలీలో మ్యారేజ్ ఉంది, మీరు దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలంటే నేను వెంటనే చెప్తాను, ఫ్రెండ్స్కి ఒకసారి ఫోన్ చేసి మ్యారేజ్ అయిన తర్వాత కూడా కలవచ్చు, రిసెప్షన్ కూడా కలవచ్చు, కానీ ఫ్యామిలీ ఫంక్షన్స్ ఏది మిస్ కాకూడదండి. ప్రతి ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళడం ఏమవుతుందంటే మీకు అందరు హబ్ అక్కడ దొరికేస్తారు, అందరినీ సరదాగా పలకరించేయడం. ఆ టైంలో కొద్దిగా ఫోన్ తక్కువ వాడుకొని వాళ్ళందరితో మనం విష్ చేసి గ్రీట్ చేసి మాట్లాడగలిగితే, పలానా వాళ్ళ అమ్మాయి అది వస్తే అందరినీ పలకరిస్తుంది. మీరు జస్ట్ విష్ చేశారంతే. ఇక్కడ మళ్ళీ ఇందాక మీరు అన్నారు కదా నటన అని అన్నారు కదా, నటించినా తప్పలేదు. సో వాట్, బాగున్నావు అత్తయ్య, బాగున్నావు పిన్ని, బాగున్నాను అయినా అయిపోయింది, క్లోజ్. సో అక్కడ నువ్వు ఎలా ఏ భావనతో నువ్వు విష్ చేసావు అన్న సంగతి వాళ్ళకి అక్కర్లేదు, ఎవరు బిజీలు అనుకుంటారు. కానీ అంతమందిలో నువ్వు మీ మేనత్త గారిని, మీ మేనమామ గారిని, మీ చుట్టాలని, మీ బంధువులందరినీ పేరున విష్ చేసి మొన్న చెప్పారు. అలాగే నాన్నగారు ఫ్రెండ్స్ ఉంటారు, అమ్మ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ క్లాస్మేట్స్ కూడా ఉంటారు, వాళ్ళను కూడా మనం విష్ చేయొచ్చు. ఇలా మనం ఎప్పుడైతే అంటే ఇప్పుడున్నటువంటి లెక్క ప్రకారం మనకు ఫోన్ మంచి కమ్యూనికేటర్ అండి, చాలా జాగ్రత్తగా వాడుకోగలిగితే మనం త్రూ ఫోన్ కూడా మంచి కమ్యూనికేషన్ రిలేషన్స్ బాగా బిల్డ్ చేయొచ్చండి. కొన్ని సందర్భాల్లో మీరు గమనించారో లేదో, మీరు ఫోన్లో రెగ్యులర్గా అందరికీ టచ్లో ఉంటే మీరు వాళ్ళందరితో ఉన్నట్టుగా ఫీల్ అవుతారు. మీరు మెసేజ్ల ద్వారా 2-3 నెలల పాటు జరుగుతుందండి. ఉదాహరణకి మీరు మాట్లాడలేదు, మీరు మాట్లాడలేదనే విషయం మీరు మర్చిపోతారు, వాళ్ళు మర్చిపోతారు. ఎందుకంటే మీరు ప్రతిరోజు చాటింగ్లోనూ ఏదో సందర్భంలో వారానికి ఒకసారి చాట్ చేసుకుంటున్నారు. అంటే ఏమైనట్టు ఒకరికొకరు ఫేస్ టు ఫేస్ కాలేదు కానీ చాట్లో ఉన్నారు కదా, సంభాషణ జరుగుతుంది. ఎప్పుడైతే జరుగుతుందో రిలేషన్ ఏమైనట్టు బిల్డ్ అయినట్టు. ఇప్పుడు క్లోజ్ ఫ్యామిలీ అంటే మన ఒక పర్సనల్ లైఫ్ అవని, ప్రొఫెషనల్ లైఫ్ అవని, దాంట్లో చాలా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ రిలేటివ్స్ మనం రిలేషన్షిప్ ఎలా బిల్డ్ చేసుకోవాలో చెప్పారు, కానీ ఎందుకు ఆ రిలేషన్షిప్ అంత ఇంపార్టెంట్? ఎందుకంటే మానవుడు సంఘజీవి, మ్యాన్ ఈజ్ అ సోషల్ యానిమల్ అంటారు. ఒక మనిషి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు, అంటే టూత్ బ్రష్తో తన ప్రయాణం స్టార్ట్ అయితే గుడ్ నైట్ కాయిల్తో ఎండ్ అవుతుంది. ఈ వస్తువులు అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు కొందరు ఉంటారు, షాప్ కీపర్స్. అలాగే మన జీవితంలో మనం ఇందాక అనుకున్నాం, పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మనకు బోలెడు మంది సంబంధ బాంధవ్యాలు ఉంటాయి కదా. వీళ్ళందరితో మనం ఎందుకు కలిసి ఉండాలి అంటే, మంచికైనా చెడుకైనా 10 మందితో కలిసి ఉంటే చాలా. ఆ నలుగురు అనే పదం ఆడతారు కదా, ఆ నలుగురు అనే పదం ఆడతారు. మనము కార్యక్రమాలు నిర్వహించడానికి మన దగ్గర ఎంత డబ్బులైనా ఉండొచ్చు. అందుకే ఒక ఫిలాసఫర్ చెప్తారు కదా, మీరు 1 కోటి రూపాయలు పరుపు కొనుక్కోవచ్చు, కానీ ఒక గుడ్ స్లీప్ను కొనుక్కోవడం చాలా కష్టం. అంటే హార్డ్వేర్ ఓకే, సాఫ్ట్వేర్ జాగ్రత్తగా ఉండాలి కదా. సో మనకున్న సంబంధాలన్నీ కూడా అట్లాంటివేనండి. సంబంధం బలపడాలి అంటే తప్పనిసరిగా మనందరితో కమ్యూనికేట్ కావాలి. అవసరం కోసం కొందరితో చేస్తాం, అవసరం ఉన్నా లేకపోయినా ఎదుటివారి సాటిస్ఫాక్షన్ కోసమైనా సరే మనం చూడండి. ఇప్పుడు ఇందాక మీరు ఫేక్ రిలేషన్ అనే పదం వాడుతున్నప్పుడు ఒక మంచి పదం వాడారు. ఇది ఎక్కడ జరుగుతుందంటే, హాస్పిటల్లో ఉన్నప్పుడు చూడడానికి వెళుతుంటారు. ఇవి వెళుతున్నప్పుడు మీరు ఎప్పుడైనా సంభాషణ గమనిస్తే, సమ్ ఎక్సెల్తో ఉంటారు, వైతో అంటారు, వాళ్ళ నాన్నగారు హాస్పిటల్లో ఉన్నారట, ఒకసారి పలకరించేద్దాం పనే పద్దు కదా అంటారు. కర్టసీ, ఫేక్ అన్న కానీ కర్టసీ, అట్లీస్ట్ వెళ్ళి నేనున్నాను అని చెప్పడమే కదా. డాక్టర్ వైద్యం చేస్తారు, వ్యవహారం అంతా వాళ్ళే చూస్తారు, మందులే కదా ఆయన తగ్గించాల్సింది, వీళ్ళు కాదు కదా. కానీ ఇంతమంది వ్యక్తులు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి నీకు కుదురు పడుతుంది, నీకు ప్రాబ్లం లేదు, నువ్వు హ్యాపీగా ఉంటావు అని అన్నారనుకోండి, ఈ రిలేషన్ ఇచ్చినటువంటి భరోసా మందుల కంటే ఎక్కువ పనిచేస్తుంది. అందుకే మనకి ఎక్కువ బ్లెస్సింగ్స్ కావాలి అంటే మనం ఎక్కువ మందితో సంబంధాలు కలిగి ఉండాలి, అవి కూడా సత్ సంబంధాలు కలిగి ఉండాలి. Yes, Sat Sambandhalu. Good relations. Chala bond word. అంటే ఏం లేదండి, ప్రతిఫలాపేక్ష లేకుండా ఏం ఆశించి అమ్మ నీకు అన్నీ చేస్తుంది, నువ్వు చూస్తావో చూడవో నాకు తెలియదు. ఈ మధ్యకాలంలో ఓల్డ్ ఏజ్ హోమ్ చూస్తే అర్థమవుతుంది, కనిపించిన తల్లిదండ్రుల్ని అదే ఒట్టిపోయినటువంటి ఆవుని గేదెని కషాయవాడికి అమ్మేసినట్టు, వాళ్ళకి దేనికి పనికిరారా అనుకుంటే తీసుకెళ్ళిపోయి ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టేస్తున్నటువంటి ఈ కొడుకులను ఈ సమాజంలో. అందుకే నేను ప్రారంభంలో చెప్పాను, మానవ సంబంధాలు ఎక్కడైతే దెబ్బతింటాయో, ఎక్కడైతే విచ్ఛిన్నం అవుతాయో అక్కడ మానవ మనుగడ సాగదండి. తప్పనిసరిగా అది ఉండాలి, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు. అందుకే నేను ఒక పోయిటర్లో మా ఫ్రెండ్ ఒక ఆయన ఒక మాట చెప్తారు, చిన్నప్పుడు అన్నం తిన్నని ఏడిపించాడట, పెద్ద దిగిన తర్వాత అన్నం పెట్టనని ఏడిపించాడట. చాలా పెద్ద లోతైన అర్థం అండి. చిన్నప్పుడు అక్కడికి ఇక్కడ ఎగురుతుంటాడు, తిన్నా అన్న అని చెప్పేసి చందమామ రావే జాబీలు రావే అని చెప్తూ రకరకాలుగా అమ్మను ఆడిస్తాడు, తిరిగిస్తుంటాడు. పాపం ఓపిక లేకపోయినా పరిగెడుతూ ఉంటుంది అడిగి అన్నం పెట్టడం కోసం. వాడు ఊసేస్తాడు, వాంతి చేసుకుంటాడు, ఏది చేసినా వాడికి పెట్టడం కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఈ అమ్మ 60 ఏళ్ళు వచ్చిన తర్వాత వీడు మళ్ళీ బాల్యం వస్తుంది, వీడు చాలా పెద్దవాడు అవుతాడు, వీడికి పిల్లలు వస్తారు, కానీ అమ్మతో కూర్చొని అన్నం తిన్నాడు. అమ్మకు అన్నం పెట్టాలని ఆలోచన రాదు. డబ్బులు చాలా ఉంటాయండి, అన్నీ కొనుక్కోమంటాడు, కానీ ఆ టైంలో అంటే అమ్మ దగ్గర కూర్చొని ఒక 10 నిమిషాలు కూర్చొని అమ్మతో ఒక 10 మినిట్స్ స్పేర్ చేయగలిగితే షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. తల్లిదండ్రులు ఎవరూ కూడానండి ఎక్కువ ఏమి ఆశించాలండి, గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు వాళ్ళకి అన్ని రకాలు వండి పెట్టి, మనకమ్మ మనకు అన్నీ వండి పెడుతుందే, ఆవిడ చివరి దశలో మీరు అన్నీ వండి పెట్టాలని కోరుకోదు. ఆ టైంకి ఆవిడ కేర్ తీసుకుంటే చాలు. అమ్మ అన్నం తిన్నావా, టిఫిన్ చేసావా, ట్యాబ్లెట్స్ వేసుకున్నావా, సింపుల్ క్వశ్చన్స్ అండి. ఈ కొద్దిపాటి కేర్కి ఆవిడ చాలా ఆనందపడిపోద్ది, ఎందుకంటే యు ఆర్ బిజీ కదా. ఇప్పుడు కొడుకు బిజీ, కోడలు బిజీ, మనవరాళ్ళు బిజీ, అందరి దగ్గర ఆస్తులు ఉన్నాయి, అందరి దగ్గర కార్లు ఉన్నాయి, ఎవరి కారు వాళ్ళది, ఎవరి డ్రైవర్ వాళ్ళది, ఎవరి మొబైల్ వాళ్ళది. ప్రతి మొబైల్ మళ్ళీ 2 సిమ్లు, ఒక సిమ్ కుదరదు, గదులు 4, సిమ్లు 8. మన రిలేషన్ అట్లా తయారైంది. అన్నీ ఉంటాయండి, ఆప్యాయత ఉండదు. అన్నీ లేకపోయినా పర్లేదండి, ఆప్యాయత అనురాగం ఉంటే ఇవన్నీ అద్భుతంగా ఉంటాయి. లాస్ట్లీ మానవ సంబంధాల పట్ల మీరు మాకు ఇచ్చే చిన్న మెసేజ్. నేను ఇందాక చెప్పినట్టు కార్ల్ మార్క్స్ అనే వ్యక్తి గురించి చెప్పాను కదమ్మా, తత్వవేత్త గురించి. కార్ల్ మార్క్స్ గారు చెప్పిన మాట ఏంటంటే, ఈ ప్రపంచంలో ఉన్న సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. తండ్రికి, కొడుక్కి, భార్యకి, భర్తకి, ఇలా మీరు ఏ సంబంధం తీసుకున్న ఆర్థిక సంబంధాలతో ముడిపడి ఉంటాయని అని అన్నారు. అయితే మన భారతీయులు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. నోనో, మాకు అట్లాంటి ఏం లేదు. ప్రేమ, ఆప్యాయత, అనురాగం, కరుణ, జాలి, దయ, ఇవన్నీ ఉంటాయి. మానవ సంబంధాలకు మేము పెట్టింది పేరు అన్నారు. ఆ రోజు ఆనాటి తత్వవేత్తలు కొందరు ఆయన్ని వ్యతిరేకించారు, కానీ 21వ శతాబ్దంలో కార్ల్ మార్క్స్ గారు చెప్పింది 100% కరెక్ట్ నాకు అనిపిస్తుంది. ఎందుకంటే గుళ్ళు పెరుగుతున్నాయి, టెంపుల్స్ అంటే భక్తి పెరుగుతుంది, స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీలు పెరుగుతున్నాయి, ఇవన్నీ అభివృద్ధికి తార్కాణాలు. కానీ ఓల్డ్ ఏజ్ హోమ్స్ కూడా పెరుగుతున్నాయి. ఇది అభివృద్ధి? మానవ సంబంధాలు తెగిపోతున్నాయన్న దానికి పరాకాష్ట. మనిషి రాక్షస ప్రవృత్తి పెరుగుతుందనే దానికి పరాకాష్ట. అంటే కార్ల్ మార్క్స్ చెప్పిన మాట, కొన్ని శతాబ్దాల క్రితం చెప్పిన మాట ఈరోజు అక్షర సత్యం అవుతుంది. అంటే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే, ఆర్థిక సంబంధాలు కాదు అని ఆయన చెప్పారు. సరే, మంచి అయితే మంచి, చెడు అయితే చెడు, ఏది కావాలంటే అది తీసుకోండి. బట్ నేనేమంటానంటే, జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, జీవితాన్ని ఇచ్చినటువంటి గురువులకి, నీ అభివృద్ధికి దోహదపడినటువంటి నీ మిత్రులకి, సన్నిహితులకి, బంధువులకి, ప్రతిఫలాపేక్ష లేకుండా నీకు సహకరించుతున్న అందరితోనూ నువ్వు ట్రూ ఫ్రెండ్షిప్, లవ్ అండ్ ఎఫెక్షన్ కలిగి ఉండు. కేర్, ఎంపతి, సింపతి, ఇవన్నీ కలిగి ఉంటే నువ్వు చాలా హెల్దీయెస్ట్ పర్సన్. డబ్బులు అందరికీ ఉంటాయి, కానీ ఈరోజు వస్తాయి, రేపు పోతాయి. కానీ రిలేషన్స్ అందరికీ ఉండవండి. చూడండి, కొన్ని సినిమాల్లో కూడా చెప్తుంటారు, నాకు పెద్ద ఫ్యామిలీ కావాలి, నేను అనాథగా పుట్టాను, నాకు అత్తయ్య కావాలి, మామయ్య కావాలి, బాబాయ్ కావాలి, పిన్ని కావాలి, సంథింగ్ అంటారు. రిలేషన్ లేనివాడికి తెలుస్తుందండి, కుటుంబ సభ్యులు లేకపోతే, ఎక్కువ మంది లేకపోతే, అమ్మ విలువ లేకపోతే అమ్మ తెలిసినట్టు, చిన్నప్పుడే నాన్నగారు పోతే నాన్న విలువ తెలిసినట్టు, తాతయ్య అమ్మమ్మ లేకపోతే తాతయ్య అమ్మ విలువ తెలిసినట్టు, ఈ సంబంధాలన్నీ లేకపోతే దాని వాల్యూ తెలుస్తుందమ్మా. మనకు అన్నీ ఉంటే మనం కంఫర్టబుల్ జోన్లో ఉన్నాం. కరెంటు పోయింది, ఏం చేయాలి? బయటకు వచ్చి కూర్చునే వాళ్ళం 30 ఏళ్ల క్రితం. కరెంటు పోయినప్పుడు ఇబ్బంది లేదు, ఇన్వర్టర్ ఉంది, ఇమీడియట్గా దానికి కావాల్సింది రెండో ఎత్తుక్కున్నాను తప్ప ఆ చెట్టు కింద వెళ్ళి కూర్చోవడం, మేడ మీద పైకి వెళ్ళి కూర్చోవడం అనే సంస్కృతి పోయింది. సో ఎప్పుడైతే నువ్వు కంఫర్టబుల్గా ఉన్నావో నీ బ్రెయిన్ సరిగా పనిచేయదు. నువ్వు ఎప్పుడైతే కంఫర్ట్ జోన్లోంచి బయటకు వస్తావో అప్పుడు నీకు ఈ ప్రపంచం అర్థం అవుద్దమ్మా. అందుకే నేను చెప్తాను, అన్నం విలువ తెలియాలి అంటే, ఆహార పదార్థాల విలువ తెలియాలంటే నీకు ఆకలి వేయాలి. ఆకలి వేసినప్పుడు నువ్వు అన్నం తింటే దాని వాల్యూ తెలుస్తుంది. సో ఈ వాల్యూ తెలుసుకోలేని స్థితిలో ఈరోజు యువతరం ఉంది. డెఫినెట్గా వాళ్ళకి ఈ విషయం తెలియాలి. మన పిఎంసీ ద్వారా మనం చేసే ఒక ప్రయోగాలు ఇది ఒక అద్భుతమైన ప్రయోగం. మెసేజ్ ఎవరికి వెళ్ళాలి అంటే వాళ్ళకి వెళ్ళి తీరాలి, అది వాళ్ళు తెలుసుకోవాలి, దాన్ని వాళ్ళు ఆచరించాలి. థ్యాంక్ యూ సో మచ్. చాలా బ్యూటిఫుల్గా చెప్పారు మానవ సంబంధాల గురించి, వర్క్ ప్లేస్ సంబంధాలు, ఫ్యామిలీ రిలేషన్షిప్స్, నాట్ జస్ట్ క్లోజ్ ఫ్యామిలీయే కాకుండా రిలేటివ్స్, ఫ్రెండ్షిప్స్ అన్నిటి గురించి ఎంతో బ్యూటిఫుల్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఎస్, చూసారు కదండి, ఈరోజు మనకి మానవ సంబంధాల గురించి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు నాగిరెడ్డి గారు. అసలు మానవ సంబంధాలు అంటే ఏంటి, దానికి ఒక విశిష్టత ఏంటి, మన జీవితంలో అది ఎందుకు అంత ఇంపార్టెంట్ రోల్, మన జాబ్లో అవనివ్వండి, మన లైఫ్ ప్రోగ్రెస్ అవనివ్వండి, మన ఆనందంగా ఉండటానికి, సాటిస్ఫైడ్గా లివ్ చేస్తానికి ఈ మానవ సంబంధాలు ఎంతో ముఖ్య పాత్ర వహిస్తుందనే దానికి చాలా అద్భుతంగా వివరంగా మనకి జ్ఞానాన్ని అందించారు. నాగిరెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. వచ్చే సెగ్మెంట్ ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. మంచి మాట సెగ్మెంట్లో ఒక చిన్న మాట తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మరొక జీవిత సత్యాన్ని తెలుసుకుందాం. ఈరోజు ఆత్మచేతనతోనే విపత్తు ఆటకట్టు అనే విషయాన్ని గురించి మనం కూలంకషంగా తెలుసుకుందాం. ఒకనాడు శ్రీ రామకృష్ణ పరమహంస తన అనుంగు శిష్యుడైనటువంటి రామచంద్రదత్త ఇంటికి వెళ్ళాడండి. భాగవత శ్రవణం అయ్యాక భక్తులు అడిగిన ప్రశ్నలకు రామకృష్ణులు సమాధానాలతో పాటు ఒక కథ కూడా చెప్పాడు. ఒకసారి ముగ్గురు స్నేహితులతో కలిసి ఒక అడవిలోంచి వెళుతున్నారు. అప్పుడు అకస్మాత్తుగా ఒక పెద్ద పులి ఎదురొచ్చింది. దాన్ని చూసి వారిలో ఒక అతను, మిత్రులారా, మనకు కాలం తీరిపోయింది, మనం ఇక బ్రతకం అన్నాడు ఎంతో భయంగా. వెంటనే రెండో వ్యక్తి అంటున్నాడు, ఏం పర్వాలేదు, ఏమీ కాదు, మనమంతా భగవంతుని ప్రార్థించుదాం అన్నాడు. ఇక ఇంతలో మూడో వాడు అందుకొని, మిత్రులారా, భగవంతుడి పేరుతో సమయం వృధా చేయటం ఎందుకు, ఆయన మనలోనే ఉన్నాడు కదా, అది క్రూర జంతువు, ఆలస్యం చేయకుండా ముందు చెట్లు ఎక్కేసి మన ప్రాణాలు దక్కించుకుందాం అన్నాడు. ముగ్గురు తక్షణం ఆ చెట్టు ఎక్కేశారండి. మన కాలం తీరిపోయింది అని గగ్గోలు పెట్టినటువంటి మొదటి వ్యక్తికి భగవంతుడనేవాడు ఉన్నాడు, అతను మనల్ని రక్షిస్తాడు అన్నదే తెలియదు. భగవంతుని ప్రార్థించుదాం అన్న రెండో వ్యక్తికి భగవంతుడు ఉన్నాడని, తానే ఈ ప్రపంచాన్ని మనల్ని సృష్టించి పోషిస్తాడని తెలుసు, కనుక అతనిపైన భారం వేసి ప్రార్థన చేద్దామన్నాడు. ఇక మూడో వ్యక్తికి భగవంతుడి గురించినటువంటి సంపూర్ణ జ్ఞానం ఉందండి. భగవంతుడు సర్వవ్యాప్తి అన్న ప్రగాఢమైన నమ్మకం కూడా ఉంది అతనికి. భగవంతుడికి జీవికి అభేదాన్ని అవగాహన పరుచుకున్నాడు. తాము నేర్చుకున్న జ్ఞానానికి సరైన అర్థాన్ని అతను ఆచరణలోకి తెచ్చుకున్నాడు. ఫలితంగానే మానవ ప్రయత్నానికి ఉపక్రమించి తనతో పాటు తోటి మిత్రుల ప్రాణాలను కూడా రక్షించగలిగాడు. ఆ మూడో వ్యక్తి అహం బ్రహ్మాస్మి, తత్వమసి మూల మార్గాలను కూడా ఉపాసన పట్టాడు. ఒకవేళ గుడ్డిగా నిరాయుధుల మానవులమని, పులి క్రూర జంతువని నమ్మితే పరిస్థితి వేరుగానే ఉండేది. లోకంలోని ప్రతి జీవి ఆ అనంత శక్తి నుంచే తయారైనప్పటికీ పదార్థాన్ని బట్టి లక్షణాలు వస్తాయి కదా, ఆయా లక్షణాలకు అనుగుణంగానే అవి ప్రవర్తిస్తాయన్న దాన్ని గుర్తెరగాలి. సమస్య ఎదురైనప్పుడు మనోనిబ్బరాన్ని అమాంతం పెంచుకోవాలి. ఇదే అహం బ్రహ్మాస్మి పరమార్థం కూడా. ప్రస్తుతం ఆపత్కాలంలో ప్రతి ఒక్కరూ ఈ స్ఫూర్తితోనే మెలగాలి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా పరిపూర్ణ ఆత్మవిశ్వాసం తప్పనిసరి, అప్పుడే జీవన పోరాటంలో పట్టుదలతో శ్రమించి గెలవగలం. ప్రతి వ్యక్తి ఈ సమస్య నాది, దీని గెలిచే సత్తా నాలో ఉంది అని మనసును స్థిరపరచుకోవటం ద్వారానే ఎంతటి విపత్కరాన్నైనా ఎదుర్కోగలిగే సత్వను సమకూర్చుకోగలడండి. నాకు భగవంతుని తోడ్పాటు ఉంది అని అనుకున్నప్పుడు కలిగేటువంటి ఆత్మవిశ్వాసం కన్నా నేనే బ్రహ్మను అన్న దృఢచిత్తానికి వచ్చినప్పుడు వనగూడే మనోశక్తి మరెన్నో రెట్లు అధికంగానే ఉంటుంది. అయితే దీనికంతటికీ పునాది ఆత్మజ్ఞానం. అర్జునుడు పొందగలిగినటువంటి స్థితప్రజ్ఞతను ప్రస్తుత పరిస్థితుల్లో మనము గుర్తు చేసుకోవాలి. ఆత్మజ్ఞాన సారాన్ని బోధించడం ద్వారానే శ్రీకృష్ణుడు కురుక్షేత్రంలో అతన్ని గొప్ప విజేతగా నిలబెట్టాడన్నది ఇక్కడ ప్రధానం. ఈ గొప్ప సత్యాన్ని అందరం గ్రహించి కరోనా విపత్కర పరిస్థితుల నుంచి గట్టెక్కుదాం మిత్రులారా. ఏ హృదయంతోనైతే తన మీద తనకు అపనమ్మకం, భయబాధలకు చోటుంటుందో ఆ గుండె బలహీనమయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఎవరి హృదయమైతే ఆత్మవిశ్వాసం, ధైర్య స్థైర్యాలతో నిండిపోతుందో వారు ఎంతటి ప్రతికూల శక్తినైనా ఎదిరించి నిలుస్తారు. ఇదే ఏ ఘన విజయానికైనా తొలిమెట్టి కూడా అవుతుంది. కాబట్టి ఈ క్లిష్ట పరిస్థితుల్లో రోగ నిరోధక శక్తిని ఇనుముడింపు చేసుకోవటానికి అర్జునుడి వలనే మనమంతా ఆత్మజ్ఞాన చైతన్యాన్ని సమకూర్చుకుందాం. మరి ఈరోజు ఈ మంచి మాట ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం. ఇట్లు మీ రామిరెడ్డి, మానసరావు. ఇది ఈనాటి కార్యక్రమం. ఈరోజు మనకి మానవ సంబంధాల గురించి నాగిరెడ్డి గారు ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. మరియు రామిరెడ్డి గారు ఒక మంచి మాటతో మనందరినీ ప్రసన్నించారు. రేపు మరొక గెస్ట్తో ఇంకెన్నో విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ.